పిఎస్ఎల్వి వ్యూవర్స్ అందరికీ కూడాను నమస్కారం. అండ్ మైసెల్ఫ్ ఈస్ పుష్పారెడ్డి అండ్ ఐఎమ్ ద చైర్పర్సన్ ఆఫ్ షాఫ్ట్ మీడియా అకాడమీ. అండ్ పిఎస్ఎల్వి వ్యూవర్స్ అందరికీ కూడా కెరియర్ గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కంప్లీట్గా అసలు ఈ 10th ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అయిపోయి వాట్ నెక్స్ట్ అనేటువంటి ఆలోచనలో స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కూడాను వెయిట్ చేస్తున్నటువంటి తరుణము. ఇలాంటి సినారియోలో మనకిప్పుడు జనరల్గా రెగ్యులర్గా ట్రెడిషనల్గా ఉండేటువంటి ఇంజనీరింగ్, మెడిసిన్, కామర్స్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి భిన్నంగా మనకి ఇంకేదన్నా ఇతరత్ర ప్రోగ్రామ్స్ ఉన్నాయా, అండ్ కెరియర్ ఓరియంటెడ్గాను మనం రేపు పొద్దున్న మంచి జాబ్ పొజిషన్స్లోను మంచి మానిటరీ బెనిఫిట్స్తోను ఒక ఎంప్లాయర్గాను ఒక ఎంప్లాయీగాను ఒక సెల్ఫ్ ఇండిపెండెంట్గాను మనం బిల్డ్ అవ్వాలనుకునేటటువంటి ఇతరత్ర ఏమన్నా మనకి కెరియర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయా అనేటువంటి డిస్కషన్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ షాఫ్ట్ మీడియా అకాడమీ నుంచి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో, అంటే లైక్ స్టూడెంట్ ఒక యావరేజ్ స్కిల్ సెట్ అయినా లేదు ప్యాషనేట్ అయినా లేదు మంచి ఇంట్రెస్ట్ ఓరియంటెడ్గా ఒక విజువలైజేషన్ వైపు ఉన్నటువంటి ఎవరైనా కానీ వయసుతోనూ అలానే లైక్ వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్ అండ్ ఎడ్యుకేషన్తోనూ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంచుకునేటువంటి కెరియర్ క్రియేటివ్ ప్లాట్ఫామ్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మనం డిస్కస్ చేయబోయేటువంటి క్రియేటివ్ కెరియర్ ప్లాట్ఫామ్స్ మనం గమనిస్తే ఇందులో ముఖ్యంగా కూడాను మనకి ఈరోజు అందరూ కూడాను లైక్ ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడాను మనం క్రియేటివ్ పీపుల్గా ఒక డ్రాయింగ్ పెయింటింగ్ వచ్చినటువంటి పిల్లల్ని మనం స్కూల్ డేస్ నుంచి కూడా కాలేజ్ డేస్ వరకు గమనిస్తూ ఉంటాం. సో ఇటువంటి క్రియేటివ్గా వాళ్ళు ఒక మంచి ఆర్ట్ వేయగలరు, మంచి వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి దాన్ని ఊహించిన దాన్ని ఆన్ పేపర్ మీద ఆన్ క్యాన్వాస్ మీద బిల్డ్ చేసేటువంటి వారికి ఎటువంటి కెరియర్ అవకాశాలు ఉన్నాయని అనుకుంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఫైన్ ఆర్ట్స్, మనం ఒక మాన్యువల్ ఆర్ట్స్ అనేటువంటి స్కిల్స్ని ఒక ప్రొఫెషనల్గా ఫైన్ ఆర్ట్స్ ఓరియంటెడ్గాను మనం అలానే ముందుకెళ్తే మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్ గురించి వింటున్నాం ఈరోజు. ఈరోజు మనం ప్రతి ఒక్కరికి విదితమైనటువంటి లైక్ ఓటీటీ, యూట్యూబ్, అలానే థియేటర్స్, ఇవన్నింటిలో కూడా ప్రతి కాన్సెప్ట్ని కూడా మనం విజువలైజ్ చేస్తున్నాము. అటువంటి విజువలైజేషన్లో డిఫరెంట్ టెక్నాలజీస్ని, డిఫరెంట్ అప్లికేషన్స్ని వాడుతున్నాము. అంటే మనం అందులో గమనిస్తే ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి అని అంటే మనకి డిఫరెంట్ గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ కావాలి, అలానే లైక్ ఒక వీడియోని ఆడియోని రీడ్ చేయాలంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కావాలి, అండ్ ఒక కొత్తగా ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేయాలి అంటే అది మనం 2D యానిమేషన్ అవ్వచ్చు, 3D యానిమేషన్ అవ్వచ్చు, వీటన్నింటినీ వాడి ఒక ఫిలిం లైన్ కానీ, ఒక అడ్వర్టైజింగ్ సెక్టార్ కానీ, ఒక వెబ్ సిరీస్ని కానీ, లేదు ఒక యానిమేటెడ్ కార్టూనిక్ సిరీస్ని కానీ బిల్డ్ చేసేటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ని, డిజిటల్ ఆర్ట్స్ని కూడాను మనం కెరియర్ ప్లాట్ఫామ్గా తీసుకోవచ్చు. ఇక అందరికీ కూడాను ద క్రేజీ ఫీల్డ్ ఈజ్ ఫిలిం ఇండస్ట్రీ. సో ఇటువంటి ఫిలిం ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి అనుకునేవారు ఆన్ స్క్రీన్లో యాక్టింగ్ వైపు వాళ్ళని వాళ్ళని పోర్ట్రేట్ చేసుకొని ఒక యాంకర్ గాను, ఒక లైక్ ఒక న్యూస్ రీడర్ గాను, ఒక బేసిక్ ప్లాట్ఫామ్స్ని తీసి అడ్వాన్స్డ్గా ఒక ఆర్టిస్ట్ గాను, ఒక హీరో హీరోయిన్లు గాను ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి యాక్టింగ్ స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉంటే ఎటువంటి ఆపర్చునిటీస్కి వెళ్ళి వాళ్ళు ఆన్ స్క్రీన్ వాళ్ళు ఒక సెలబ్రిటీ పొజిషన్కి బిల్డ్ చేసుకోవచ్చు అనేటువంటి ప్రోగ్రామ్స్ని ఈ ఫిలిం మేకింగ్లో ఆన్ స్క్రీన్ ప్రోగ్రామ్స్ గాను, అలానే ఆఫ్ స్క్రీన్లో ఒక ఫిలిం మేకర్గా ఒక డైరెక్షను, కెమెరా, ఎడిటర్, అలానే స్క్రిప్ట్ రైటర్, ఇటువంటి డిఫరెంట్ విభాగాలకు సంబంధించి మన కెరియర్ని ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు అనేటువంటి సో మెనీ కెరియర్ ప్లాట్ఫామ్స్ గురించి మనం ఈ వీడియోస్లో గ్రాడ్యువల్లీ మనం చూసుకుంటూ వెళ్దామండి. సో ప్రతి ఒక్కరికి కూడాను ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి మా కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ చేసి యూ కెన్ గెట్ ఏ ఫ్రీ కౌన్సిలింగ్స్ అండి. మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్రియేటివ్ మీడియా ప్లాట్ఫామ్స్ని మనం గమనిస్తే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్రెస్టెడ్గా ఫీల్ అయ్యేటువంటిది ఐటీ ఎన్విరాన్మెంట్. అంటే మనం కంప్యూటర్ సైన్స్, సిఎస్సి గ్రూప్ గురించి మనం అందరం వింటూనే ఉంటాం. ప్రతి ఒక్క పేరెంట్కి కూడాను వాళ్ళ పిల్లలు సిఎస్సి గ్రూప్లోకి వెళ్ళిపోతే అది బీటెక్ అవనివ్వండి, బీఎస్సి అవనండి, వాళ్ళ కెరియర్ సెటిల్ అయిపోయినట్లుగా ఈరోజు ఒక కాన్ఫిడెన్స్ అండ్ మార్కెట్లో మనం గమనిస్తూనే ఉంటాం. ఇటువంటి ఐటీ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి వాళ్ళ పిల్లలు ఒక మంచి ఏసీ క్యాబిన్లో సిస్టమ్ ముందు వర్క్ చేయాలని కోరుకున్నటువంటి పేరెంట్స్ ఎవరు ఉండరు, పిల్లలు ఎవరు ఉండరు. కానీ ఏదైతే మనం ఐటీ ప్లాట్ఫామ్ వైపు వెళ్ళాలి అనంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అయినా మార్గం అని అనుకుంటే ఈరోజు కాదనే చెప్పాలి. ఈరోజు ప్రతి ఎన్విరాన్మెంట్లో మనకి వినబడుతున్నటువంటి పేరు మల్టీమీడియా. అంటే యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, డిజైనింగ్, ఇట్లా డిఫరెంట్ నేమ్స్ని మనం వింటూనే ఉన్నాం. మరి ఇవన్నీ కూడాను ఐటీ ప్లాట్ఫామ్ కిందే వస్తాయంటే ఇట్స్ 100% ఐటీ ఎన్విరాన్మెంట్ కిందే వస్తాయండి. ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ అప్లికేషన్సే. బట్ మనం ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నామో ఇవన్నీ కూడాను మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ని మనకి సూట్ అయ్యేటువంటివి. అలానే మనం లాజికల్గా మనం ఆలోచిస్తే మనం వింటున్నటువంటి C++, పైథాన్ ఇట్లాంటి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ని మనం కంప్యూటర్ సైన్స్లో నేర్చుకుంటే అదే కోవకి చెందినటువంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనే ఫీల్డ్ గురించి చాలామంది పేరెంట్స్కి తెలియదని మనం
చాలా గట్టిగా చెప్పచ్చు. పిల్లల వరకు చూస్తే ఈ డిఫరెంట్ కార్టూన్ షోస్ కానీను, గేమింగ్ సెక్టార్ వైపు కానీ, ఫిల్మ్ మేకింగ్లో కానీ వీటి గురించి పేర్లు మాత్రమే తెలుసు, కానీ ఇటువైపు నిజంగా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎలాంటి కెరియర్ తీసుకోవాలి, ఎటువంటి అప్లికేషన్స్ నేర్చుకోవాలి, ఎటువంటి కంపెనీస్లో మనం జాబ్ చేయాలి, ఎటువంటి సాలరీస్ వస్తాయి, మనం దానికి సూటబుల్ లేనా, మనకి ఎటువంటి క్వాలిటీస్ ఉంటే ఈ ఫీల్డ్ వైపు వెళ్ళి మనం సెటిల్ అవ్వచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడాను మనకి క్వశ్చన్ మార్క్స్ అనే చెప్పచ్చు. వీటన్నింటినీ తెలుసుకోకుండా మనం ఒక కొత్త కెరియర్ ప్లాట్ఫామ్ వైపు బిల్డ్ చేసుకోవడం కెరియర్ అనేది టఫ్ అనే చెప్పచ్చు. వీరందరికీ కూడాను ఉపయోగపడే విధంగా కూడా ఇక్కడ మీకు డీటెయిల్గా కూడాను అసలు వాట్ ఈస్ దిస్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ ఇక్కడ యానిమేషన్ ఏంటి, విజువల్ ఎఫెక్ట్స్ ఏంటి, ఒక గేమ్ డెవలపర్గా ముందుకెళ్లాలంటే ఎలా, ఒక ఎడిటర్గా లైఫ్ను బిల్డ్ చేసుకోవాలంటే ఎలా, ఇట్లాంటివన్నింటికీ కూడాను మీకు సమాధానం ఇచ్చేటువంటి డిఫరెంట్ కెరియర్ ఆస్పెక్ట్స్ ని, డిఫరెంట్ కెరియర్ గైడెన్స్ ని మేము ప్రొవైడ్ చేయడం అనేది మా సదుద్దేశం అండి. సో ఇక్కడ మనకి యానిమేషన్, మల్టీమీడియా అనే పదంలోనే మనకి మనం విజువలైజేషన్ కి సంబంధించింది అనేది మనకు అర్థమవుతుంది. ఒక గేమ్ నే మనం కనుక తీసుకున్నట్లయితే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండూ మనం గమనిస్తూ ఉంటాం. ఫ్రంట్ లో మనకు ఉండేటువంటి లైక్ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, డిఫరెంట్ ఎఫెక్ట్స్ ని మనం ఏదైతే చూస్తూ ఉంటామో ఇవన్నీ కూడాను మనము ఒక విజువలైజ్డ్ గా కూడాను డిఫరెంట్ మల్టీమీడియా అప్లికేషన్ యూజ్ చేసి డెవలప్ చేయడం జరుగుతుంది. అదే ఒక గేమ్ డెవలపర్ వైపు వస్తే గనక మనకి ఈ ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసుకుని, ఈ క్యారెక్టర్స్ ని, ఈ ఎన్విరాన్మెంట్ ని యూజ్ చేసుకుని వాళ్ళు ప్రోగ్రామింగ్ డెవలప్ చేసి ఈ ఊప్స్ బేస్డ్ మీద వాళ్ళు డెవలప్మెంట్ కి ముందుకు వెళ్తారు. ఇందులో మనకి ఇంకా గేమ్ డెవలప్మెంట్ లో మనకి అన్రియల్ అని, యూనిటీ అని ఇటువంటి డిఫరెంట్ అప్లికేషన్స్ స్టూడెంట్ నేర్చుకోవడం ద్వారా వాళ్ళు మరింత ముందుకెళ్లి ఒక గేమ్ డెవలపర్ గాను, ఒక గేమ్ డిజైనర్ గాను వాళ్ళ కెరియర్ ని, ప్లాట్ఫామ్స్ ని బిల్డ్ చేసుకోవడం ఉంటుంది. అలానే ఇక మనం యానిమేషన్ విషయానికి వస్తే మనం 2D అని, 3D అని, అలానే డిజైనింగ్ లో UI డిజైనింగ్ అని, UX డిజైనింగ్ అని, గ్రాఫిక్ డిజైనింగ్ అని, లేఅవుట్ ఆర్టిస్ట్ అని ఇటువంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ని మనం కెరియర్ గా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము ఆన్లైన్ షాపింగ్ అనేది బాగా అలవాటు పడిపోయినటువంటి ప్రపంచం. మనం ఒక అమెజాన్ ని తీసుకున్నా, స్నాప్డీల్ ని తీసుకున్నా, లైక్ ఫ్లిప్కార్ట్ ని తీసుకున్నా, ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ లోనే డిఫరెంట్ వెబ్సైట్స్ లో మన ఈ కామర్స్ వెబ్సైట్స్ ని మనం బిల్డ్ చేస్తున్నామన్న విషయం తెలిసింది. సో ఇటువంటి వెబ్సైట్స్ లో అండ్ అలానే లైక్ మన మొబైల్ యాప్స్ లోను ప్రతి దానిలో కూడా ఒక ఫ్రంట్ ఎండ్ లో ఒక ఐకాన్ ని క్రియేట్ చేసి ఐకాన్ నుంచి మనము UI ని ముందుకు తీసుకెళ్లి అక్కడి నుంచి మనం ఆపరేషన్స్ అనేది చేస్తుంటాం. సో ఇక్కడ ఒక వెబ్ డిజైనర్ కానీ, ఒక గ్రాఫిక్ డిజైనర్ కానీ ఎంత అవసరం అనేది మనకు తెలిసింది. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు కానీ, అడ్వర్టైజింగ్ సెక్టార్ వైపు కానీ మనం గమనిస్తే ప్రతి ఫ్రేమ్ కూడాను డిజైనరు, విజువలైజరు లేకుండా అసాధ్యం అనే చెప్పాలి. సో ఇలా మనకి ఇటువంటి మల్టిపుల్ కెరియర్ ఆస్పెక్ట్స్ ఉండి మనం ఒక మంచి కార్పొరేట్ కంపెనీలోను, డిఫరెంట్ MNCs లోను మనం ఒక గుడ్ ప్యాకేజ్ ని తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ ఫీల్డ్ గురించి మనలో ఎంతమందికి క్లియర్ కట్ గా తెలుసు అండ్ మన పేరెంట్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ ని మనం ఎంతవరకు ప్రాపర్ గా ఇవ్వగలుగుతున్నాము అనేది మనం ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది. సో ఇలా మల్టీమీడియా యానిమేషన్ సైట్ రావాలనుకునేటువంటి పిల్లలందరికీ కూడా అసలు ఎటువంటి క్వాలిఫికేషన్తో ఇందులోకి ఎంటర్ అవ్వచ్చు, ఏ విధంగా ఈ కోర్సెస్ చేయొచ్చు, ఎలా మనం అనుకునేటువంటి లైక్ ఇంటర్నేషనల్ కంపెనీస్ మనం చూస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా, రాజమౌళి గారి బాహుబలి అయినా, 3RR అయినా, ప్రతి ఒక్కటి కూడా మనం లాస్ట్ క్రెడిట్స్ లో చూస్తే డిఫరెంట్ కంపెనీస్ గురించి మనకి ప్రొజెక్ట్ అవ్వడం మనకి ఈరోజు తెలిసిందే. ఒక విజువల్ ఎఫెక్ట్ సూపర్వైజర్ ఉండడం, ఇవన్నీ వర్క్ జరుగుతుంది అండ్ నిన్న మొన్నటి హనుమాన్ మూవీ వరకు కూడాను మనం ఇవన్నీ గమనిస్తున్నాం. కానీ మనమే ఆ కెరియర్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అని అంటే మనం ఏ క్వాలిఫికేషన్తో ఎంటర్ అవ్వాలి, మన దగ్గర ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి అనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకుందాం. ఇక్కడ మనం మెయిన్లీ కూడా ఏంటంటే ఈవెన్ 10th class దగ్గర నుంచి కూడాను, 10th అయిపోయిన ప్రతి స్టూడెంట్ కూడాను ఈ ఫీల్డ్ వైపు రావడానికి ఎలిజిబుల్ అనే చెప్పచ్చు. అండ్ గ్రాఫిక్స్, ఫిల్మ్ మేకింగ్ వైపు ఇంట్రెస్టెడ్ గా ఉండి ఈ విజువల్ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి అనుకునే వారికి అందరికీ కూడాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ AP అండ్ తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ ని ఈ గ్రాఫిక్స్ కి సంబంధించి ఇస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. ఇక్కడ మనము CGE కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనేటువంటి 2 years ఇంటర్మీడియట్ విచ్ ఇస్ ఈక్వలెంట్ టు MPC BPC లానే మనకి CGE గ్రూప్ నుంచి ఒకేషనల్ ఇంటర్మీడియట్ గా 2 years ఇంటర్మీడియట్ ని మనకి ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఈ 2 years లో కూడాను మనకి విజువల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి, మల్టీమీడియాకి సంబంధించినటువంటి కరిక్యులం ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి మనకి ఏదైతే నార్మల్ MPC స్టూడెంట్ ఒక సర్టిఫికెట్ తీసుకొని వస్తారో, జనరల్ గ్రూప్స్ నుంచి ఎటువంటి సర్టిఫికెట్ మనకు వస్తుందో అదే విధంగా ఇక్కడ మనకి సర్టిఫికెట్ ఉంటుంది. అండ్ పేరెంట్స్లో చాలా డౌట్ ఉంటుంది ఇవి రెండూ కూడా ఈక్వలేనా, 100% ఈక్వల్ అండి. ఎందుకంటే మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సైట్లోకి వెళ్ళి మీరు గమనించినా కానీ కోర్స్ డీటెయిల్స్, అలానే ఈ కోర్సుకి జరిగేటువంటి ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మనం పార్లర్లీ రిజల్ట్స్ అనౌన్సింగ్ అన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ జనరల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటి
వాటితో ఈక్వలెంట్గానే పార్లల్గానే జరుగుతాయి తప్ప సెపరేట్గా ఏమీ జరగవు. కానీ అక్కడ మనకి రాదర్ దాన్ గెట్టింగ్ ఎంపీసీ అండ్ బైపీసీ బదులు మనకి మన గ్రూప్ సిఎస్సి అండ్ సిజీ అనేటువంటి గ్రూప్ వేరియేషన్తో మనకి సర్టిఫికెట్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఇంటర్మీడియట్ అకాడమిక్ కింద మనకి కౌంట్ అవుతుంది. ఇక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మరి వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తే ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలా మంది లైక్ డిఫరెంట్ గ్రూప్స్ నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్లు చేయాలా, బీఫార్మాలు చేయాలా, లేకపోతే బీకామ్లు చేయాలా అనేటువంటి మీమాంసలో ఉన్నారు. మనం ఇవన్నీ చదివిన తర్వాత మనకి 100% కెరియరు, మనం పక్కా జాబ్లో సెటిల్ అవుతామా అనేటువంటి క్వశ్చన్ మనకి వేసుకుంటే సమాధానం లేదనే చెప్పొచ్చు. సో టాప్ లెవెల్లో క్రీమ్లో ఉన్నటువంటి 40% లేదు 30-40% స్టూడెంట్స్ సెక్యూర్డ్, బట్ ఎవరైతే యావరేజ్గా ఉండి బిలో యావరేజ్గా ఉన్నటువంటి పిల్లలు ఈ కేవలం సర్టిఫికెట్స్ తీసుకునేటువంటి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ కాకుండా ఒక స్కిల్ని గనక బిల్డ్ చేసుకోగలిగితే, ఒకవైపు నుంచి వాళ్ళు అనుకునేటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికెట్స్తో పాటు మరొక ప్రక్క నుంచి ఇండస్ట్రీకి అవసరమైనటువంటి, విజువల్ ఇండస్ట్రీకి అవసరమైనటువంటి గ్రాఫిక్ డిజైనర్స్ గాను, 2D యానిమేటర్స్ గాను, 3D యానిమేటర్స్ గాను, అలానే క్యారెక్టర్ మోడలర్స్ గాను, టెక్చరింగ్ ఆర్టిస్టులు గాను, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టులు గాను, ఎడిటర్స్ గాను, ఇలా డిఫరెంట్ ఆపర్చునిటీస్ వైపు వెళ్ళి అండ్ అప్కమింగ్ ఇండస్ట్రీ ఏదైతే విజువల్ ఇండస్ట్రీ ఉందో ఆ ఇండస్ట్రీ వైపు మనకి ఎక్కడైనా కానీ మనము మన కెరియర్ని సెటిల్ చేసుకుని ఒకవైపు జాబ్ చేసుకుంటూ మరొక పక్క నుంచి ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకుని ఎడిషనల్ ఇన్కమ్ని కూడా గెయిన్ చేసుకునేటువంటి స్కోప్ ఉన్నటువంటి ఫీల్డ్ అని చెప్పడంలో సందేహమే లేదండి. ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలకి మనం ఇక్కడ ఎవరైతే ఒక ప్యాషనేట్ అయ్యి ఒక విజువలైజ్డ్గా ఒక కంటెంట్ని డీల్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడాను మనం యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కూడాను విజువల్ కమ్యూనికేషన్ అనేటువంటి డిగ్రీ ప్రోగ్రామ్ని ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విస్కామ్ ప్రోగ్రామ్లో ఎవరైతే స్టూడెంట్ యానిమేషన్ సైడ్ వెళ్ళాలనుకున్నా, విజువల్ ఎఫెక్ట్ సైడ్ వెళ్ళాలనుకున్నా, గేమింగ్ అలానే లైక్ ఫిల్మ్ మేకింగ్ ఇటువంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కెరియర్ని ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకునే ప్రతి ఒక్కరికి కూడాను సపోర్టివ్ డిగ్రీగా మనం ఇక్కడ ఈ డిగ్రీ ప్రోగ్రామ్ని ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ డిగ్రీ ఒకవైపు స్టూడెంట్ చేస్తూనే పార్లల్గా కూడాను మనము ఇండస్ట్రీకి అవసరమైనటువంటి కంప్లీట్ ప్రోగ్రామ్స్ని మనం ఏదైతే మల్టీమీడియా ప్లాట్ఫామ్స్లో డిజైనింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయో ఇవన్నింటినీ కూడా మనం నేర్చుకుని మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉండేటువంటి, మన క్యాపబిలిటీ ఉండేటువంటి లైక్ ఎక్స్క్లూజివ్ స్పెషలైజేషన్స్ అంటే ఒక మాయా యానిమేటర్ గాను, ఒక 3D మోడలర్ గాను, లేదు ఒక విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ గాను, ఇలా మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని, ఒక ఫిల్మ్ మేకింగ్ ఎడిటర్ గాను, ఇలా మనం అంటూ స్పెషలైజేషన్ని బిల్డ్ చేసుకుని ఏదైతే 3-4 ఇయర్స్ ఉండేటువంటి డిగ్రీ ప్రోగ్రామ్లో మనం సైమిల్టేనియస్గా చదువుకోవడము అలానే మనల్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా అంటే లెర్న్ వైల్ ఎర్న్ అనే ప్రోగ్రామ్తో మనం ఇక్కడ ఇంటర్న్షిప్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఒక 10th class స్టూడెంట్ ఇంటర్ కమ్ డిగ్రీ ప్రోగ్రామ్తో 5 ఇయర్స్ ప్రోగ్రామ్ని, ఇంటర్మీడియట్ వంటి వాళ్ళు డిగ్రీ అండ్ పీజీ ప్రోగ్రామ్ని కూడా కాంబినేషనల్గా ఇచ్చేటువంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది షాఫ్ట్ నుంచి. ఇక ఇవి కాకుండా డిఫరెంట్ రీజన్స్తో వాళ్ళ చదువుని మధ్యలో డిస్కంటిన్యూ చేసినటువంటి ఇంటర్మీడియట్ అలానే గ్రాడ్యుయేషన్ పిల్లలు చాలామంది ఉంటారు. అలానే వాళ్ళ ఎగ్జిస్టింగ్ కెరియర్లు డిఫరెంట్ కెరీర్లో వాళ్ళు జాబులు చేస్తూ అక్కడ సాటిస్ఫాక్షన్ లేకుండా వాళ్ళు స్కిల్ ఓరియంటెడ్గా ముందుకెళ్ళాలని, లేదు అనిమేషన్ ఇండస్ట్రీ వైపు అంటే ఈ కార్టూన్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ ఇట్లాంటి వైపు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు చాలామంది కూడాను ఇటువైపు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇలా వచ్చేటువంటి వాళ్ళకి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్లోను అంటే మినిమం 3 మంత్స్ నుంచి దాదాపుగా 1.5 ఇయర్ వరకు ఉండేటువంటి ప్రోగ్రామ్స్లో స్పెషలైజ్డ్గా వాళ్ళు ఏది నేర్చుకున్నప్పటికీ కూడా 100% జాబ్ గ్యారంటీ ఆన్ అగ్రిమెంట్తో ఇవ్వడం అనేది మా యొక్క ప్రత్యేకతను చెప్పచ్చు. ఇక్కడ మనకి ఈ మల్టీమీడియా ఫీల్డ్ వైపు మనం ఎందుకు రావాలి అనే విషయాన్ని గమనించుకుంటే మన కెరియర్ ఎంతవరకు సెక్యూర్డ్, ఎంతవరకు స్టేబుల్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒక ఫీల్డ్ ఎంచుకునేటప్పుడు ప్రతి పేరెంట్ కూడా చెక్ చేసుకునేది హౌ మచ్ సెక్యూర్డ్, ఎందుకంటే ఈరోజు మనం తీసుకునేటువంటి స్టెప్పు నెక్స్ట్ 40 ఇయర్స్కి కూడాను మనకి అది ఫుడ్ పెట్టే విధానంగా ఉండాలి కాబట్టి, మనకు ఎర్నింగ్ పాయింట్ సోర్స్గా ఉండాలి కాబట్టి మనం ఖచ్చితంగా కూడా ఇందులో మనకి సేఫ్ అండ్ సెక్యూరిటీ స్టేబుల్ ఎలా ఉంది అని గమనిస్తే మనకి అందరికీ ఓపెన్ థింగ్ ఈజ్ మీడియా ఈజ్ ఎవర్ గ్రీన్. సో అటువంటి మీడియా ఒకప్పుడు DD1లు DD8లు చూసిన ప్రపంచం నుంచి ఈరోజు మొబైలే మొత్తం ప్రపంచాన్ని చూపిస్తుంది అనేటువంటి ప్రపంచానికి మనం ముందుకెళ్ళిపోయాం. ఇక్కడ ఉండేటువంటి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, మనం చూసేటువంటి లైక్ ఏ సింపుల్ టెంప్లెట్ డిజైనింగ్ దగ్గర నుంచి ఒక గ్రాఫిక్ డిజైనింగ్ దగ్గర నుంచి ఒక ఫిల్మ్ మేకింగ్ వరకు కూడాను ప్రతిదీ కూడాను ఒక విజువల్ కమ్యూనికేషన్లో ఒక డిజైనర్ కానీ, ఒక యానిమేటర్ కానీ, ఒక మల్టీమీడియా ప్రొఫెషనల్ కానీ బిల్డ్ చేయకుండా మనకి కుదరదనే చెప్పాలి. అసలు ఈ మల్టీమీడియా ఏ
ఇండస్ట్రీకి అవసరమని గమనిస్తే ప్రతి ఇండస్ట్రీ స్టార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్, సైన్స్ అండ్ జెనెటిక్స్, మెడికల్స్, ఫ్యాషన్, జ్యువెలరీ, ఇంటీరియర్, ఇలా ప్రతి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి ఎన్విరాన్మెంట్లో కూడా ఈ విజువలైజేషన్ యొక్క నీడ్ ఉందనే చెప్పాలి. మనం చూస్తూనే ఉన్నాం ఎడ్యుకేషన్లో ప్రతి ఒక్కరికి కూడా, ఈవెన్ చిన్నపిల్లలకి ప్రీ స్కూల్లో కూడా రైమ్స్ రూపంలో కూడాను మనం యూట్యూబ్లో ఇవ్వడము, అలానే బైజూస్ లాంటి యాప్స్ ఈలర్నింగ్ కంటెంట్ని డెవలప్ చేయడము, డిఫరెంట్ రియల్ ఎస్టేట్ అండ్ మనకి గేటెడ్ కమ్యూనిటీస్లో ముందే మనకి ప్రొజెక్ట్ చేయడము, ఇంటీరియర్ వాక్ త్రూస్ని, ఇలా ప్రతి ఒక్కటి కూడా డిజైనింగ్ యొక్క ప్రయారిటీని మనం చూపిస్తున్నాము. ఇక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి వస్తే మనకు అందరికీ తెలిసిందే ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. అటువంటి ఫిల్మ్స్ ఇంటర్నేషనల్లా, నేషనల్లా, లోకల్లా, యూట్యూబ్ షార్ట్ వీడియోసా అనేది సంబంధం లేకుండా షార్ట్ ఫిల్మ్స్ వరకు కూడాను ప్రతి కాన్సెప్ట్ని కూడాను ఒక మీడియా ప్రొఫెషనల్, ఒక మల్టీమీడియా అప్లికేషన్ యూజ్ కాకుండా బయటకు అవుట్పుట్ రాదని అనడంలో డౌటే లేదు. ఇక ఈరోజు ప్రతి ఒక్కరం చూస్తున్నటువంటిది గేమ్స్, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్. సో ఈ గేమింగ్ ఇండస్ట్రీలో ఏజ్తో సంబంధం లేకుండా 4 ఇయర్స్ పిల్లాడి నుంచి 60+ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరూ కూడా డిఫరెంట్ వెబ్ గేమ్స్ కానీ, మొబైల్ గేమ్స్ కానీ, అలానే ప్లే స్టేషన్స్ కానీ, ఇంకా మనం ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఏఆర్ విఆర్తో కూడినటువంటి సిమ్యులేటెడ్ గేమ్స్ని కూడా మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా డెవలప్ చేయాలి అంటే ముందు ఒక యానిమేటర్, ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, ఒక డిజైనర్ అనేది మ్యాండేటరీ అనే చెప్పాలి. ఇంకా వీటన్నింటితో పాటు పబ్లిసిటీ. ఈరోజు పబ్లిసిటీ అంటేనే అడ్వర్టైజింగ్. సో అడ్వర్టైజింగ్లో డిజిటల్ అడ్వర్టైజింగ్ ఈజ్ బూమింగ్. ఏ విషయాన్నైనా మనం తెలుసుకోవాలంటే గూగుల్లో ఒక కీవర్డ్ ప్రెస్ చేయడము, అక్కడి నుంచే మనం డిజిటల్లో ఒక యూట్యూబ్ వీడియోని, ఒక వెబ్సైట్కి మనం సర్ఫ్ చేస్తున్నామంటే ఇవన్నీ ఎక్కడి నుంచి మనకి డెవలప్ అయ్యి వస్తున్నాయి, ఈ వీడియో ఎక్కడి నుంచి వస్తుంది, ఈ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కంప్లీట్గా ఒక పొలిటికల్ పార్టీకైనా, ఒక సర్వీస్కైనా, ఒక వస్తువుకైనా, దేనికైనా కానీ, మనకి ఈవెన్ ఒక మూవీకైనా కానీ వితౌట్ పబ్లిసిటీ మనం ఏ పని ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో ఇటువంటి అడ్వర్టైజింగ్లో ఒక కంటెంట్ డెవలపర్ లేకుండా డిజిటల్ మార్కెటింగ్, ఈరోజు మనము ఎస్ఈఎంని తీసుకోండి, ఎస్ఈఓని తీసుకోండి, ఎక్కడైనా కానీ మనకి 100% నీడ్ఫుల్ కంటెంట్ డెవలపర్ అనేది, కంటెంట్ డిజైనర్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇలా ఇన్ని రకాలుగా మనము కంప్లీట్ ఏదైతే మనము కళ్ళ ముందు చూస్తున్నామో, మార్నింగ్ నుంచి నైట్ వరకు చూసేటువంటి ప్రతి ఎన్విరాన్మెంట్లో డిజైనింగ్ యొక్క నీడ్ మనకి ఉంది అని అనుకున్నప్పుడు ఆ నెసెసిటీ నీడ్స్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్. అటువంటి ఎవరైతే డెవలప్ చేసేటువంటి ప్రొఫెషనల్స్ ఉంటారో ఆటోమేటిక్గా కూడా ఆ వర్క్ ఎవర్గ్రీన్గా ముందుకెళ్తుంది. సో అటువంటి మనం కెరియర్ని కనుక బిల్డ్ చేసుకోగలిగితే, అండ్ ఇక్కడ మేజర్ పాయింట్ ఈస్ లెస్ కాంపిటేటివ్ ఏరియా. ఇక్కడ దీని గురించి ఇంకా ఈ ఫీల్డ్ గురించి పూర్తి అవగాహన లేదు కాబట్టి, ఇంకా అప్కమింగ్ ఫీల్డ్లోనే ఉంది కాబట్టి, మనం ఎవరైతే చూస్ చేసుకోవాలనుకుంటే ప్రతి స్టూడెంట్కి కూడా ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అనే మనం చెప్పచ్చు. ఈ మల్టీమీడియా ప్లాట్ఫామ్ని మనం కెరియర్గా ఎంచుకోవాలి, యానిమేషన్ను, విజువల్ ఎఫెక్ట్స్ ఇలాంటి వాటిలోకి వెళ్ళాలి అనుకునేటప్పుడు మనకి ఇంకా ఎటువంటి క్వరీస్ మనకు జనరల్గా బయట ఉంటాయి అనే విషయాన్ని గమనిస్తే చాలామందికి ఏంటంటే ఇది క్రియేటివ్ ఫీల్డు, ఇక్కడ నాలో క్రియేటివిటీ ఏమీ లేదు, నేను మంచి డ్రాయింగ్లు ఇలాంటివి వేయలేను, నేను దీనికి సెట్ అవ్వనేమో అనేటువంటి భయాలు జనరల్గా ఉంటాయి. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏ క్రియేటివిటీ నాలెడ్జ్ మీ దగ్గర, ఏ క్రియేటివిటీ స్కిల్ మీ దగ్గర ఉంటేనే ఈ ఫీల్డ్కి రావాలనేటువంటి క్వశ్చనే లేదండి. సో ఇక్కడ మనకి క్రియేటివిటీ లేదా ఆర్టిస్టిక్ స్కిల్స్ అనేవి మనలో ఉంటే ఖచ్చితంగా ఈ ఫీల్డ్కి అడ్వాంటేజు, బట్ కానీ లేకపోయినంత మాత్రాన మనం ఈ ఫీల్డ్కి రాకూడదు అనేటువంటి రూల్ అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ మనము గమనిస్తే మనకి క్రియేటివ్ డైరెక్టర్గా ప్రతి కంపెనీలో కూడాను డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. వారు ఏదైతే డిసైడ్ చేస్తారో దాని ఇంప్లిమెంటేషన్ రోల్లో చాలామంది అవసరం అవుతారు. చాలామంది డిజైనర్స్, అలానే యానిమేటర్సు, మోడలర్సు, లైటింగ్ ఆర్టిస్టులు, రెండరింగ్ డిపార్ట్మెంటు, అలానే విఎఫ్ఎక్స్లో మనం గమనిస్తే రోటో ఆర్టిస్టులు, అలానే మ్యాచ్ మూవింగ్ ఆర్టిస్టు, కంపోస్టరు, ఎడిటర్సు, ఇట్లాంటి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఎక్కడా కూడా మన క్రియేటివిటీతో సంబంధం లేకుండా మనకు ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువనే చెప్పాలి. మన దగ్గర ఇంకా ఆర్టిస్టిక్ స్కిల్స్ కనుక ఉండి, మనం మాన్యువల్ డ్రాయింగ్ కనుక వేయగలిగి, మంచి పెయింటింగ్ అండ్ కలర్ సెన్స్ కనుక ఉండగలిగితే మనం ఒక కొత్త క్యారెక్టర్ని మనము డెవలప్ చేయడానికి ఒక క్యారెక్టర్ మోడలర్ గాను, అలానే క్యారెక్టర్ టెక్చరింగ్ ఆర్టిస్ట్ గాను, పెయింట్ ఆర్టిస్ట్ గాను, ఇట్లా ముందుకెళ్లేటువంటి అవకాశాలు, రేపొద్దున ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గాను అండ్ టీమ్ని డెవలప్ చేసేటువంటి క్రియేటివ్ సూపర్వైజర్ గాను, క్రియేటివ్ డైరెక్టర్ గాను మనకు అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ మెయిన్లీ గమనించుకోవాల్సిన విషయం, ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్తోనూ, అడిషనల్ స్కిల్ సెట్తోనూ సంబంధం లేకుండా కేవలం ఇంట్రెస్ట్, హార్డ్ వర్క్, ప్రాక్టీసు, ఈ మూడు మన దగ్గర ఉండి మంచి పేషెన్స్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకుంటూ అవుట్పుట్ వచ్చేంత వరకు కూడాను స్టేబుల్గా ఉండి దాన్ని ప్రాక్టీస్ చేసి అవుట్పుట్ని బయటకు తీయగలిగిన ప్రతి ఒక్కరూ ఈ ఫీల్డ్లో రాణిస్తారని చెప్పడంలో మనకి సందేహమే లేదు.
మనం బయట ఉన్నటువంటి ఆపర్చునిటీని గమనిస్తే మనం ఈ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఎన్విరాన్మెంట్ ఈరోజు మనం అనుకునేటువంటి ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎడ్యుకేషన్, ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్, ప్రతి ఎన్విరాన్మెంట్లో ఒక డిజైనర్ని, ఒక ఎడిటర్ని ఇన్హౌస్లో మెయింటైన్ చేసుకొని వారి పబ్లిసిటీని హ్యాండిల్ చేసేటువంటి ఎన్నో కంపెనీస్ మనం గమనించవచ్చు. ఇలాంటి ప్రతి కంపెనీలో కూడా మనకు ఆపర్చునిటీస్ ఉన్నట్లే మంచి ప్యాకేజీలతో దే ఆర్ ఇన్వైటింగ్ అస్. ఇక అవి కాకుండా మనం మీడియా ఇండస్ట్రీకి రాగలిగితే, సో మనం చూసేటువంటి టెలివిజన్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఆల్ మనం గమనిస్తే ఏషియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్ ఇండియా. సో అది మనకు ఉన్నటువంటి లైక్ పాపులేషన్ లెవెల్లో తీసుకోండి, నెంబర్ ఆఫ్ ఛానల్స్ మోర్ దాన్ 500 టెలివిజన్ ఛానల్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇటువంటి టెలివిజన్ ఛానల్స్లో ప్రతి షిఫ్ట్లో కూడాను డిఫరెంట్ మోషన్ గ్రాఫిక్స్ ఆర్టిస్టులు, అలానే డిజైనర్స్, ఎడిటర్స్ ఎంత అవసరం అనేది లేకుండా మనకి 365 డేస్ 24/7 మనకి కంటెంట్ రన్ అవ్వాలంటే ఎంతమంది ప్రొఫెషనల్స్, ఎంతమంది మ్యాన్ పవర్ మనకి రిక్వైర్మెంట్ ఉంది అనేది మనకు తెలిసిందే. ఇక ఈరోజు మనం యూట్యూబర్స్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ని గమనిస్తే ఇక వీళ్ళు మనకి మినీ సెలబ్రిటీస్గా మనకి రెడీ అయినట్లే. సో ఇటువంటి వాళ్ళందరూ కూడాను వాళ్ళు ఏ కంటెంట్ని పోస్ట్ చేయాలన్నా కానీ దే హ్యావ్ టు స్క్రిప్ట్ని డెవలప్ చేయాలి, స్క్రిప్ట్ని ప్రొడక్ట్ చేయాలి, అంటే ప్రొడక్షన్లో దాన్ని డెవలప్ చేయాలి, ఫైనల్లీ ఎడిట్ చేసి అది ఆడియన్ని మెప్పించాలి. సో ఇలా ప్రతి కంటెంట్లో కూడా అడ్వర్టైజింగ్ సెక్టారు. ఇక అడ్వర్టైజింగ్లో మనం వీడియో యాడ్స్, మనం చూసేటువంటి లైక్ సినిమా స్టార్ని పెట్టినా లేకపోతే మనమే ఒక సెలబ్రిటీగా మౌల్డ్ అవ్వాలన్నా ఎంత మనం అందంగా విజువలైజ్ చేయాలి, ఎంత అందంగా మనం ఒక కాన్సెప్ట్ని తీసుకొని దాన్ని మనం ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, అలానే ప్రొడక్షన్ వాటితో మనం డెవలప్ చేసి ఒక అవుట్పుట్ని తీసుకొని దాన్ని మనం డిజిటల్ మీడియాలో డిఫరెంట్ గూగుల్ మెథడ్స్లో పుష్ చేస్తూ డిజిటల్ మార్కెటింగ్లో కూడా మనం గమనిస్తున్నాం. వీటన్నింటిలోనూ కూడాను సో మనం ఐటీ ప్లాట్ఫామ్స్లో మనం అమెజాను, గూగిల్, అలానే టెక్ మహీంద్ర ఇట్లాంటి కంపెనీస్ అన్నింటిలో కూడాను మన రిక్వైర్మెంట్ సెపరేట్గా కూడా డిజైనర్స్కి ఉందనే చెప్పాలి. ఇక మనం ఈ అన్ని ఆపర్చునిటీస్ని గమనించినప్పుడు మనకి కెరియర్ అనేది ఎంతవరకు సేఫ్గా ఉంది, ఎంతవరకు సెక్యూర్డ్ అనేది మనకే ఆన్సర్ వస్తుంది. అండ్ ఇంకా మనం గమనిస్తే చాలామందికి ఒక డౌట్ ఏంటంటే దేన్ని విజువల్ ఎఫెక్ట్స్ అంటారు, దేన్ని యానిమేషన్ అంటారు, దేన్ని ఎడిటింగ్ అంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్స్కి వస్తున్నప్పుడు ఒక కార్టూన్ని క్రియేట్ చేయాలనుకుంటారు విజువల్ ఎఫెక్ట్స్ అనే విధానంతో వస్తారు, లేదు ఒక మూవీకి వర్క్ చేయాలనుకుంటారు ఒక క్యారెక్టర్ను మోడల్ చేయాలనుకుంటారు. ఇట్లాంటి ఏంటంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా షాఫ్ట్ ఈస్ గివింగ్ ఏ కంప్లీట్ ఫ్రీ కౌన్సిలింగ్ అండ్ ఫ్రీ డెమోన్స్ట్రేషన్ ఆన్ ద సబ్జెక్ట్ అండి. సో మీకు వీడియోలో అన్నీ చెప్పడం అనేది సాధ్యం కాదు, కాబట్టి మెయిన్లీ కూడా మనం ఇక్కడ కెరియర్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి డిఫరెంట్ ప్రాస్పెక్ట్స్ని, అలానే సాలరీస్ని, ఎన్ని పొజిషన్స్లో మనం సెటిల్ అవ్వచ్చు, ఎంత స్టేబుల్గా కూడా మన ఈ కెరియర్ ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ డీటెయిల్గా కవర్ చేసుకున్నాం. ఇక చాలామందికి మేజర్ డౌట్ ఏంటంటే ఇది కాస్ట్లీ ఇండస్ట్రీ అండ్ ఇక్కడ ఫీ స్ట్రక్చర్లు అనేవి మనకు అనుకూలంగా ఉంటాయా అనేది. ఇక్కడ మనం చాలా ఇన్స్టిట్యూషన్స్ని మనం గమనిస్తూ ఉంటాం, షాఫ్ట్ వీటన్నింటికి భిన్నంగా ఎలా ఉంటుందనేది యాజ్ అ షాఫ్ట్ చైర్పర్సన్గా నేను మీకు ఇచ్చేటువంటి సజెషన్, ఫస్ట్ థింగ్ ఈజ్ 2001లో మేము ఎస్టాబ్లిష్ చేసి మోర్ దాన్ 2 డికేడ్స్ నుంచి కూడాను కొన్ని వేల మంది స్టూడెంట్స్ని మనం ఈ ఫీల్డ్లో ట్రైన్ చేసిన అనుభవంతో మనం ఉన్నాము. అలానే ఇక్కడ మన దగ్గర కంప్లీట్ అనిమేషన్ వరకే కాదు, స్క్రిప్ట్ టు స్క్రీన్ వరకు అవసరమైనటువంటి ఫైన్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్, అనిమేషన్ టెక్నాలజీస్ అంటే మల్టీమీడియా ప్లాట్ఫామ్స్, వీటన్నింటికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఒక సింగిల్ స్టాప్ లాగా మనకుండి ఒక స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్క్రిప్ట్ నుంచి స్క్రీన్ వరకు చేయాల్సినటువంటి అన్ని ఆస్పెక్ట్స్ని తను నేర్చుకునేటువంటి అవకాశంతో మనం ఇవ్వడం జరుగుతుంది. ఇక మా దగ్గర ఉన్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీని అంటే లైక్ ట్రైనర్స్ని గమనిస్తే ఇక్కడ మేము ఇచ్చేటువంటి ట్రైనింగ్ అనేది ప్రొడక్షనల్ ట్రైనింగ్ అండి. సో ఏ స్టూడెంట్ అయినా ఈ ఫీల్డ్కి వచ్చేటప్పుడు కేవలం అప్లికేషన్స్ని, ఇంటర్ఫేస్ని నేర్చుకుంటే ఉపయోగం ఉండదండి. ఇక్కడ మెయిన్లీ కూడా మనం నేర్చుకునే ప్రతి ఇన్పుట్ ఏదైతే ఉంటుందో అది ఒక అవుట్పుట్గా మనం ఒక రేపొద్దున ఒక షోరీల్గా, ఒక షో కేస్గా మనకు ఉపయోగపడే విధంగా మనం స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ప్రాక్టికల్గా మనకి మినిమం 10 ఇయర్స్ ప్లస్ నుంచి దాదాపుగా 25 ఇయర్స్ వరకు కూడా ప్రొడక్షన్లో, ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్గా ఉన్నటువంటి టీమ్ మనకి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అండ్ మనకు ఉండేటువంటి లైక్ ఎన్విరాన్మెంట్లో కంప్లీట్గా కూడా ఫైన్ ఆర్ట్స్లో, ఆర్ట్ స్టూడియోని, అలానే డిఫరెంట్ కంప్యూటరైజ్డ్ అప్లికేషన్స్ని ఇచ్చేటువంటి వర్క్ స్టేషన్స్ని, అలానే ఫిల్మ్ మేకింగ్కి సపోర్ట్ అయ్యేటువంటి లైక్ గ్రీన్ మ్యాట్ స్టూడియోని, అలానే కెమెరాస్ని, డిఫరెంట్ కెమెరాస్ని, ఎడిటింగ్ సూట్స్ని, డిఐ సూట్స్ని మనం ప్రొవైడ్ చేస్తూ మనకి స్టూడెంట్కి అవసరమైనటువంటి హై ఎక్విప్డ్ ఎన్విరాన్మెంట్ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక మనం ఇచ్చేటువంటి సర్టిఫికేషన్స్ విషయానికి వస్తే ఎక్కడా లేనటువంటి లైక్ 10th క్లాస్ తర్వాతే మనం ఈ ఫీల్డ్లో
క్రియేటివ్ కెరియర్ ప్లాట్ఫామ్స్ కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ను మనం ఇవ్వడం జరుగుతుంది. అలానే స్టూడెంట్ కంటిన్యూస్ గా కేవలం ఒక సర్టిఫికెట్ ని, ఒక ఇంటర్మీడియట్ ని, డిగ్రీని ప్రొవైడ్ చేయడమే కాకుండా పార్లల్ గా ఒక ఇంటర్న్ గా ఒక కంపెనీలో వర్క్ ఎక్స్పీరియన్స్ ని బిల్డ్ చేసుకుంటూ వాళ్ళ అకాడమిక్స్ ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే విధంగా మనం కోర్సెస్ ని ఇవ్వడం జరుగుతుందండి. ఇక ఎవరైతే షార్ట్ టర్మ్ గాను అలానే కంప్లీట్ గా వాళ్ళ కెరియర్ ని ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ లో పూర్తిగా ఒక వైపుకి స్పెషలైజ్ చేసుకుని నేర్చుకునే వారికి తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి కూడాను మనం ఎఫిలియేటెడ్ గా డిప్లొమా ప్రోగ్రామ్స్ ని ఫైన్ ఆర్ట్స్ లోను, ఫిల్మ్ మేకింగ్ లోను, అనిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ లోను ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ జరిగేటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ నామకే వాస్తే లేకపోతే పై పైన చెప్పడం కాకుండాను డీటెయిల్ గా ఒక ప్రొడక్షన్ ఓరియంటెడ్ గా ఒక స్టూడెంట్ అవుట్పుట్ ఇచ్చేటువంటి విధంగాను, అలానే మనం వాటిని సర్టిఫికెట్ అనేది బయటకు వెళ్తే ఒక గవర్నమెంట్ వైపు నుంచి రికగ్నైజ్డ్ గా ఉండే విధంగాను అండ్ జాబ్ గ్యారంటీ ఆన్ అగ్రిమెంట్ తోను మనం ఇవ్వడం జరుగుతుందండి. ఈ క్వాలిటీస్ అన్నింటితో పాటు ఒక లోయర్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, ఇలా ఒక మిడిల్ క్లాస్ ఓరియంటెడ్ లో ప్రతి ఒక్కరికి కూడా కంఫర్టబుల్ గా ఉండేటువంటి రీజనబుల్ ఫీ స్ట్రక్చర్ తోను అండ్ రెగ్యులర్ ఈఎంఐ మనం మంత్లీ ఇన్స్టాల్మెంట్ లోను పే చేసుకునే విధంగా కూడా మనం ప్రోగ్రామ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఒక స్టూడెంట్ అనిమేషన్ సైడ్, విజువల్ ఎఫెక్ట్ సైడ్ తను రావాలి అనుకునే వాళ్ళు 100% జాబ్ గ్యారంటీతో కెరియర్ ని బిల్డ్ చేసుకోగలరు అనేటువంటి కాన్ఫిడెన్స్ ని మేమే పేరెంట్స్ కి ఇస్తూ స్టూడెంట్ ని ప్రూవ్ చేసుకునే విధంగాను కూడా మా రిసోర్సెస్ ని డెవలప్ చేస్తూ ఈ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఎనీ స్టూడెంట్స్ ఆన్ దిస్ కంప్లీట్ ప్లాట్ఫామ్స్ ఆఫ్ అనిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ ఇండస్ట్రీ వైపు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, అకాడమిక్ గా కానీ, షార్ట్ టర్మ్ లో కానీ, డిప్లొమా ఓరియంటెడ్ గా కానీ, మీకు మీరు కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎటువంటి డౌట్స్ కైనా కానీ, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు షాఫ్ట్ మీడియా అకాడమీ అండి. మా బ్రాంచెస్ తెలంగాణలో హైదరాబాద్లోను, ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోను కూడాను మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్కి హాస్టల్ ఫెసిలిటీస్ టైఅప్ అయి ఉండి అలానే కంఫర్టబుల్ ఫీ స్ట్రక్చర్లో ఏ ఫ్యామిలీకి కూడా వారికి ఉన్నటువంటి బడ్జెట్కి ఇబ్బంది లేకుండా స్టూడెంట్ తన కెరియర్ని మౌల్డ్ చేసుకునే విధంగాను 100% జాబ్ గ్యారంటీ ఆన్ అగ్రిమెంట్తోనూ మనం అకాడమిక్ అండ్ అలానే డిప్లొమా ప్రోగ్రామ్స్ని యూనివర్సిటీ నుంచి ఇవ్వడం ద్వారా ప్రతి స్టూడెంట్కి కూడా షాఫ్ట్ ఈజ్ వెల్కమింగ్ ఫర్ ద కెరియర్ ప్లాట్ఫామ్స్ ఆఫ్ అనిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గేమింగ్ అండి. సో ఇక్కడ మనం హాస్టల్లో ఎల్ఐడ్తోనూ అలానే కంఫర్టబుల్ ఫీ స్ట్రక్చర్తోనూ 100% జాబ్ గ్యారంటీ ఆన్ అగ్రిమెంట్తోనూ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఏ పేరెంటు కూడాను పిల్లల అభిప్రాయానికి విలువిచ్చే విధంగాను అండ్ వాళ్ళు వెళ్ళాలనుకున్నటువంటి ప్యాషనేట్ ఫీల్డ్ వైపు ఉపయోగపడే విధంగాను కూడాను వాళ్ళని ఎంకరేజ్ చేయగలని ఆశిస్తూ థ్యాంక్ యూ. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.